పిచ్ల గురించి అనవసరంగా రచ్చ చేస్తున్నారని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. దీనికి బదులు ఆటగాళ్లు వారి ప్రదర్శనలపై చర్చించాలని విశ్లేషకులు అభిమానులకు ఈ టీమిండియా ఓపెనర్ సూచించాడు. రెండు జట్లకు పిచ్ సమానమేనని, మెరుగ్గా ఆడిన వాళ్లే గెలుస్తారని తెలిపాడు. అహ్మదాబాద్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ సెకండ్ టెస్ట్ పిచ్ పై వచ్చిన విమర్శలపై స్పందించాడు. అసలు పిచ్ల గురించి ఎందుకింత చర్చో అర్థం కావట్లేదు, చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు. సుదీర్ఘ కాలంగా భారత్లో పిచ్ల స్వభావం ఇంతే, వీటిలో మార్పు రావాలని అనుకోవట్లేదు. స్థానిక పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి జట్టు కోరుకుంటుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు మా గురించి ఎవరూ ఆలోచించరు, అలాంటప్పుడు ఇతర జట్ల గురించి మేమెందుకు ఆలోచించాలి? జట్టు ప్రాధాన్యత ప్రకారం నడుచుకోవాలి. సొంత గడ్డపై సానుకూలత అంటే అదే, లేదంటే పూర్తిగా మార్చేయండి. ఎక్కడైనా పిచ్లన్నీ ఒకేలా ఉండేలా ఐసీసీ నిబంధనలు రూపొందించాలి. మేం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రజల వ్యవహార శైలి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆటగాళ్లు బ్యాటింగ్ బౌలింగ్ ఎలా చేశారని మాట్లాడాలే గాని పిచ్ల గురించి కాదు. రెండు జట్లు ఒకే పిచ్ పై ఆడుతాయి, మెరుగ్గాడిన జట్టే గెలుస్తుంది. మేమైతే పిచ్ గురించి ఎప్పుడూ ఆలోచించాం. ఎక్కువ ఆలోచించినంత మాత్రాన పిచ్ ఏమీ మారదు. మొతేరా పిచ్ లో మార్పేమీ కనిపించట్లేదు. రెండో టెస్ట్ లో మాదిరే ఉండొచ్చు, బంతి తిరగొచ్చు, అందుకు తగ్గట్టుగానే సన్నిద్ధమవుతున్నామని రోహిత్ శర్మ తెలిపాడు. ఇక నేను ఇప్పటిదాకా ఒకే ఒక్క పింక్ బాల్ టెస్ట్ బంగ్లాదేశ్ తో ఆడా. అందులో నాకు సూర్యాస్తమయ సమయంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. కానీ ఆ సమయంలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే దానిని పరిశీలించా. వాతావరణం వెలుతురు మారే సమయం కావటం వల్ల ఆ సమయంలో సవాల్ తప్పదు. అందువల్ల మరింత ఫోకస్ గా జాగ్రత్తగా ఆడాలి, మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. బ్యాట్స్మెన్ అందరికీ ఈ ఛాలెంజ్ గురించి తెలుసు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాల్సిందే. కొత్త స్టేడియంలో ఎప్పుడు ఆడినా సరే ఫ్లడ్ లైట్స్తో ఇబ్బంది ఉంటుంది, కాబట్టి ప్రాక్టీస్ సెషన్లో వాటిపై దృష్టి పెట్టి పరిస్థితులను అలవాటు చేసుకోవాలి. నేను స్లిప్స్లో ఎక్కువగా ఫీల్డింగ్ చేస్తూ ఉంటా. ఆ ప్లేస్ నుంచి బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నాడో, అతని ప్లాన్ ఏంటో అర్థం చేసుకుని టీమ్మేట్స్కి చెబుతాను. మిగిలిన వాళ్ళు కూడా అలానే చేస్తుంటారు. మా మధ్య ఈ కమ్యూనికేషన్ ఉండటం వల్లే చాలా సందర్భాల్లో ఊహకందని విధంగా మ్యాచ్ల్లో పుంజుకుని విజయాలు సాధించామని రోహిత్ చెప్పుకొచ్చాడు.